వై నాట్ 175 అని వైసీపీ పార్టీ ఎట్లా అయితే ఫీల్ అవుతుందో, అడుగులు ముందుకేస్తుందో, గెలిపే లక్ష్యంగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తుందో, వై నాట్ ఆంధ్రప్రదేశ్ అని కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో కొత్త భాష అని చెప్తుంది. కర్ణాటక గెలిచాం, పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం గెలిచాం, మనం నార్త్ ఇండియాలో దున్నకపోయినా సౌత్ ఇండియాలో మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్ కంపల్సరీ మనం గెలిచి తీరాలి. తర్వాత తమిళనాడు ప్రాంతంలో కూడా మన పోస్ట్ చూపించాలి, మన లెవెల్ చూపించాలి అనే ఫీలింగ్లో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఉంది. బీజేపీ ఎట్లయితే నార్త్ని కైవసం చేసుకుంటుందో, సౌత్ ఈస్ట్ ఇండియాని, అట్లాగే ఈస్టర్న్ ప్లేసెస్ని, ముఖ్యంగా సౌత్ ఇండియాని దగ్గర తీసుకోవాలి, గెలిచి తీరాలి అని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మళ్ళీ ఇప్పట్లో పుంజుకునే పరిస్థితి లేదు అని అనుకుంటున్న తరుణంలో రెండు అంశాలు పాజిటివ్ పాయింట్స్గా మారుతున్నాయి ఏపీ కాంగ్రెస్కి. వైఎస్ షర్మిల తెలంగాణలో పోటీ చేస్తానని హడావిడి చేసి, పాదయాత్రలు చేసి, కేసీఆర్కి వ్యతిరేకంగా నినదించి, ఆఖరికి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయబోయి ఆగిపోయి కాంగ్రెస్కి బేషరతు మద్దతు ఇచ్చారు. ఆమె ఇప్పుడు ఏపీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ కోసం రాబోతున్నారు అనేటువంటిది ఒక పాజిటివ్ అయితే వచ్చే అవకాశం ఉందనేది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యేలు మారుస్తూ ఉండడం, ప్రక్షాళన అనే పేరుతో గెలుపు కోసం కంగారు పడుతూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి ఫెచ్చింగ్గా మారబోతున్నాయి. వైఎస్ షర్మిల గనక రాజన్న బిడ్డగా ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపడితే కాంగ్రెస్వి, డెఫినెట్లీ ఆమెకి సపోర్టుగా వైసీపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులు, ఎంతోమంది కాంగ్రెస్ వాదులు అప్పట్లో వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత, ఆంధ్రప్రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ, కాంగ్రెస్ పార్టీ తృతీయ శ్రేణి నాయకులు కానీ, టాప్ క్యాడర్ టాప్ లీడర్స్ కానీ వీళ్ళందరూ కూడా వైసీపీలోకి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టారు. రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చాడు కాబట్టి కాంగ్రెస్ బిడ్డగా వాళ్ళు చూసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొడవ ఉండబట్టి ఇదంతా వర్కౌట్ అయింది. అదే పరిస్థితుల్లో ఎవరినైతే సపోర్ట్గా తాము వచ్చామో అదే వ్యక్తి తమను బయటకు పంపిస్తున్న తరుణంలో కాంగ్రెసే తమకి మళ్ళీ ఇంకొక గూడుగా చూసే అవకాశం కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అట్టడుగు స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. 1% ఓట్ బ్యాంక్ ఏమన్నా ఉందేమో వాళ్ళకి అంతకు మించలేదు. బీజేపీ కంటే అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు. సో ఇట్లాంటి పార్టీని మళ్ళీ జవసత్వాలు తీసుకురావాలంటే నెక్స్ట్ 3 నెలల్లో వైఎస్ షర్మిల రంగంలోకి దిగాలని, అదే టైంలో జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రక్షాళన పేరుతో వాళ్ళందరినీ బయటికి పంపించేస్తూ ఉండడంతో ఇదంతా తెలుగుదేశానితో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా లిటిల్ బిట్, ఇప్పుడు కాకపోయినా 2029లో అయినా 2034లో అయినా ఏపీలో మళ్ళీ పుంజుకోవడానికి ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాలు వారికి ఫెచ్చింగ్గా మారుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ కాస్తంత బెటర్ పొజిషన్లో ఒక్క కొన్ని చోట్ల డిపాజిట్ దక్కించుకోగలిగిన పరువు దక్కే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ అంశాలన్నింటినీ వాళ్ళు చేదిక్కించుకుని తెలుగుదేశంలోకి కానీ లేదా వేరే పార్టీ వైపు కానీ చూస్తున్నటువంటి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేని లేదా రెబల్ నాయకుణ్ణి తమ వైపు తీసుకుని, అవసరమైతే కొంతమందికి రెబల్కి రాజ్యసభ ఇచ్చైనా సరే కాంగ్రెస్ని ఏపీలో బలోపేతం చేసుకోవడం కోసం కాంగ్రెస్ అడుగులు వేస్తోందని, దానికి టీడీపీ సపోర్ట్ కూడా చాప కింద నీటిలో ఉండబోతోందని, ఇదంతా కూడా వైసీపీ ఓటమికి ఆరంభంగా మారబోతుందని, జగన్ ఏదైతే ప్రక్షాళన చేయడానికి సిద్ధపడ్డారో అది బూమరాంగ్ అయ్యి ఆయన నెత్తికే చుట్టుకోబోతోందని కొన్ని రకాల విశ్లేషణలు వస్తున్నాయి. ఈ విశ్లేషణలు ఎక్కువ శాతం టీడీపీ వైపు సపోర్టివ్ మీడియా నుంచి వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మనకు కూడా ఒకసారి చూస్తే ప్రక్షాళన పేరుతో అంతమందిని ఒకేసారి తీస్తే ఒకేసారిగా వ్యతిరేకత రావచ్చు, వారికి ఉన్న వర్గం ఓట్లని ఆయన ఎవరైతే ఒక ప్లేస్లో ఎమ్మెల్యేని తీసిస్తారో వాళ్ళు కనుక రాజీనామా చేస్తే ఆ వర్గం లేదా ఆయన వేయించినటువంటి ఓట్లు కనుక ఆగిపోతే డెఫినెట్లీ జగన్కి దెబ్బ అవుతుంది, టీడీపీకి పాజిటివ్ అవుతుంది. బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు నిజాలు చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం గురించి ఏమైనా కొన్ని స్కాముల లాంటివి ఎగ్జాంపుల్స్ ఏదైనా బయట పెడితే చాలా పెద్ద తలకైనా పోతుంది జగన్ ప్రభుత్వానికి. సో ఈ అన్ని పరిణామాలని కన్సిడర్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీకి మొత్తం వ్యవహారాలు కలిసి వస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఇదే ఆరంభం ఉంటుంది తెలుగుదేశం పార్టీ. సో మీరు చెప్పండి, జగన్ విల్ లూజ్ లేదా జగన్ విల్ విన్ అని మీరు డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి.